తెలుగు టీవీ ఆన్లైన్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేశాను డాక్టర్ బిఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్. మా హాస్పిటల్ కొత్తపేట దిల్సుఖ్ నగర్ దగ్గర కొత్తపేట రైతు బజార్. దాని బ్యాక్ సైడ్లో టెలిఫోన్ కాలనీ, ఆర్కేపురం రోడ్ నెంబర్ 1లో ప్రత్యంగిరా పరమేశ్వరి అనేటువంటి టెంపుల్ ఉంటుంది. దాని ప్రక్కనే శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆయుర్వేద వైద్య చికిత్సను, ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి ఎన్నో దీర్ఘకాలిక సమస్యలే కావచ్చు, అప్పుడే వస్తున్నటువంటి చిన్న చిన్న కంప్లైంట్సే కావచ్చు, వ్యాధులే కావచ్చు, ఎన్నో రకాల సమస్యలకు, ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులకు అద్భుతమైనటువంటి చికిత్సలు, చిట్కాలు ఆయుర్వేద వైద్యంలో చెప్పబడ్డాయి. ఆయుర్వేద వైద్య విధానానికి సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది పేద రోగులకు ఆయుర్వేద వైద్య విధానాన్ని అందించాలి అనేటువంటి సత్సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ తెలుగు టీవీ ఆన్లైన్ వారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే చిన్న చిన్న వ్యాధులే కాదు, పెద్ద పెద్ద వ్యాధులు వచ్చిన కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన ఇంట్లో ఉన్నటువంటి ద్రవ్యాలతోటి ఔషధాలుగా తయారు చేసుకొని హ్యాపీగా మనం ఆరోగ్యవంతులం కావచ్చు. ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం ఉంది, దయచేసి గమనించండి. ఈరోజు ఒక వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేద వైద్యం లోపల ఎలాంటి చికిత్సలు చెప్పారు, ఎలాంటి చిట్కాలు చెప్పారు, వాటన్నిటినీ మీకు తెలియజేస్తాం. ఈరోజు ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉంటాయి, అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, చాలా బాధపడుతుంటారు పాపం. అదేవిధంగా ఒకవైపు అయితే ఎంప్లాయీస్ అయితే ఇంకా పాపం మరీ దారుణం, ఎందుకంటే ఆ సమస్యలతోటి ఇటు ఫిజియలాజికల్గా, పెథలాజికల్గా, అలాగే సైకలాజికల్గా కూడా డిస్టర్బ్ అవుతుంటారు పాపం. ఒకవైపు పని ఒత్తిడి, ఒకవైపు ఇంట్లో సమస్యలు, ఒకవైపు శారీరక శ్రమ, ఒకవైపు మానసిక శ్రమ, వీటన్నిటినీ కలుపుకొని వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలను చిన్న చిన్న చిట్కాల రూపంలో దూరం చేసుకోవచ్చు, దయచేసి గమనించండి. ఈరోజు చెప్పుకునేటువంటి వ్యాధి పేరు, చాలామంది మెన్సెస్ పీరియడ్ లోపల, మంత్లీ పీరియడ్ లోపల కొంతమందికి ఎక్సెస్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, బాగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది పాపం, చాలా పెద్ద సమస్య. ఆఫీస్కి వెళ్ళే వాళ్లకు మరీ పెద్దగా దారుణంగా కనిపిస్తుంది ఆ సమస్యతోటి, ఎందుకంటే స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతుంటారు. ముఖ్యంగా ఆ టైం లోపల, బాగా బ్లీడింగ్ అయ్యే టైం లోపల చిరాకుగా ఉంటుంది, కోపంగా ఉంటుంది, అనీజీగా ఉంటారు, ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు. ఒకవైపు ఆఫీసులో బాసిజం ఉంటుంది, వాళ్లతోటి ఇబ్బందులు, ఇంటికి రాగానే పిల్లలే కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళతోటి కూడా ఇబ్బంది, రకరకాల బాధలకు గురవుతుంటారు. దాన్ని మెనరోజియా అంటారు మామూలుగా మెడికల్ టర్మ్. ఆయుర్వేదికలో చెప్పాలంటే రక్త ప్రదరము లేదా అశ్రుగ్ధార. ఆయుర్వేదం లోపల ప్రతి వ్యాధికి కూడా చాలా బ్యూటిఫుల్ నేమ్ పెడుతుంటారు, ఎందుకంటే ఆ కంప్లైంట్ను బట్టి కూడా ఆ నేమ్ వస్తుంది దానికి. అశ్రుగ్ అంటే బ్లడ్ అండి, ధార అంటే ఫ్లో, అంటే బ్లడ్ ఫ్లో బాగా జరుగుతుంది తెలియకుండా, అంటే న్యాచురల్గా వచ్చేటువంటి ఫినామినా వేరు, న్యాచురల్గా వచ్చే మెన్సెస్ పీరియడ్ వేరు, న్యాచురల్గా వచ్చేటువంటి టైం టు టైం ఫ్యాక్టర్ వేరు. కానీ కొంతమందికి అంటే 5 డేస్ ఉంటుంది, ఆ 5 డేస్ కాకుండా బ్లీడింగ్ కొంతమందికి 10 డేస్, 15 డేస్ వరకు కూడా ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది పాపం. దాంతో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయుర్వేదం లోపల చికిత్సలు ఏంటియో చూద్దాం. అంటే అది రావటానికి గల కారణాలు కూడా మనమే, దయచేసి గమనించండి. ప్రతి వ్యాధికి కూడా దాదాపు అది మనమే కారణమని గుర్తుపెట్టుకోండి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. తీక్ష్ణకరమైన పదార్థాలు తినడం వల్ల, టైం టు టైం భోజనం చేయకపోవటం వల్ల, ముఖ్యంగా స్ట్రెస్ ఫీల్ కావటం వల్ల, టెన్షన్స్ తోటి బాధపడటం వల్ల, అంతేకాకుండా తీసుకునే పదార్థాల లోపల కూడా టైం టు టైం ఫ్యాక్టర్ చాలా ముఖ్యం. టైం టు టైం నిద్రపోవాలి, వీటన్నిటిని కూడా తప్పనిసరిగా పాటించాలండి. మార్నింగ్ లేచి నైట్ పడుకునేంత వరకు కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి. హెల్తీగా ఉండటానికి చాలా ఉన్నాయి. ఆయుర్వేదం లోపల తప్పనిసరిగా దినచర్య, ఋతుచర్యను పాటించి తీరాలి.
దైనందిక జీవితం లోపల ఎన్నో ఆటుపోట్లు వస్తున్నా సరే కంపల్సరీ 24 గంటల్లో 1 గంటన్నా శ్రమ చేయండి దయచేసి. ఇది మన శరీరం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది చెప్తుంటారు, కామెంట్స్ రూపంలో కూడా చూస్తున్నాము, మీరు ఇదంతా సోది చెప్తున్నారు, డైరెక్ట్గా వ్యాధి చెప్పండి లేదా ట్రీట్మెంట్ చెప్పండి అని. వ్యాధి చెప్పి ట్రీట్మెంట్ చెప్పే ముందు కూడా మీరు పాటించవలసిన నియమాలు కూడా గుర్తుపెట్టుకోండి దయచేసి. ఏదో సింపుల్గా ట్రీట్మెంట్ తీసుకుంటే అంతవరకు అయిపోతుంది అనుకోవడం తప్పు. సింప్టమాటిక్ ట్రీట్మెంట్ వద్దు, డైలీ క్రమం తప్పకుండా 1 గంట చేయండి అని ప్రతిసారి నొక్కి వక్కాని ఇస్తున్నాం ప్రతి ఎపిసోడ్లో కూడా. మనదైన ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి 1 గంట తప్పనిసరిగా కేటాయించండి. ఇప్పుడు వచ్చే డిసీజెస్ అన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్, దయచేసి గమనించండి. ఈ రక్తప్రదరము లేదా మెనరోజియా లేదా అశ్రుగ్ధార ఇది రావటానికి గల కారణాలు చాలా ఉండి ఉండొచ్చు. అది రాగానే పాటించవలసినటువంటి నియమాలు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏమేమి ట్రీట్మెంట్ తీసుకోవాలో కూడా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మన ఒక ఒంటిల్లో ఒక ఔషధ భాండాగారం అంటున్నాం, ఎవ్రీ కిచెన్ ఈజ్ నథింగ్ బట్ మినీ ఫార్మసీ. మన ఒంటింట్లో చాలా అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయని మర్చిపోకండి. ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు మన సాంప్రదాయం ప్రకారంగా స్త్రీలు స్నానం చేసే ముందు కొద్దిగా పసుపు తీసుకొని ముఖానికి రాసేసుకొని కొద్దిసేపు ఉండి స్నానం చేసేవాళ్ళు. అద్భుతమైనటువంటి సౌందర్య సాధనం హరిద్ర. నిజమండి, మీరు ఏదైనా బయట తీసుకోండి, ఇబ్బంది ముడుగా ఏదైనా మనము బయట తీసుకునేటువంటి బ్యూటిక్స్ లోపల ఏది తీసుకున్నా కంపల్సరీ దాంట్లో హరిద్ర అనే ఇంగ్రీడియంట్ ఉండి తీరుతుంది. అంటే సౌందర్య సాధనాల్లో అంత ఇమిడి ఉంది ఈ పసుపు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మెనరోజియాతోటి బాధపడే వాళ్లకు లేదా రక్తప్రదరము ప్రొఫ్యూస్ బ్లీడింగ్ అవుతున్న వాళ్లకు తప్పనిసరిగా ఏం చేయండింటే 4th డే నుంచి లేదా 3rd డే నుంచి కానీ, మెన్సెస్ అయిన 3rd డే నుంచి ప్రతి నెల కూడా 3rd రోజు, 4th రోజు, 5th రోజు, 6th రోజు ఈ 4 రోజులు కొంచెం పసుపుని తీసుకొని ముద్దగా తయారు చేసేసుకొని మింగేసేయండి. సింపుల్ చిట్కా, మీకు చాలా తేలికగా అనిపించవచ్చు, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. పసుపు ముద్ద కేవలం కుంకుడు గాగించేంత పసుపు ముద్ద చేసేసుకోవటం, 3rd డే, 4th డే, 5th డే, 6th డే, 4 డేస్ తినండి, ఎవ్రీ మంత్ తీసుకోండి. ఈ ప్రొఫ్యూస్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకు చాలా వరకు కూడా బెస్ట్ రిజల్ట్గా కనిపిస్తుంది. చాలామందికి ఏమవుతుందంటే ఆ బ్లీడింగ్ వల్ల పాపం పొత్తి కడుపులో నొప్పి, బ్యాక్ పెయిన్గా ఉంటుంది, అన్ఈజీగా ఉంటుంది, ఆ పెల్విక్ సంబంధించిన ప్లేస్ లోపల కూడా ఆ మజిల్స్ అన్నీ కూడా పట్టేసినట్టు బిగుతుగా ఉండి ఉంటాయి. ముఖ్యంగా అన్ఈజీనెస్, స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, ఆహారం నందు కూడా ఇష్టత ఉండదు. వీటన్నిటినీ మనం నెమ్మది నెమ్మదిగా దూరం చేసుకోవటానికి న్యాచురల్గా చెప్పే ప్రొడక్ట్స్ని వాడండి దయచేసి, ప్రకృతి సిద్ధంగా లభించేటువంటివి. ప్లస్ మరొక చిట్కా కావచ్చు, చికిత్స కావచ్చు, ధనియాల ఒక్కటి చాలా పరిష్కారం చూపిస్తాయి గుర్తుపెట్టుకోండి. ధనియాల పౌడర్ లేదా మామూలుగా ధనియాలను కొద్దిసేపు వాటర్లో నానబెట్టేసి 1 గంట, 2 గంటలు అయిన తర్వాత కొద్దిగా మెత్తబడతాయి, కొంచెం వాటర్లో వేస్తే మెత్తబడిన తర్వాత ఆ ధనియాలను మనం చేతితోటి ఇలా బాగా రబ్ చేసేసి 1/2 స్పూన్ లేదా 1 స్పూన్ తేనె వేసేసి ఆ మిక్స్చర్ మొత్తాన్ని కూడా తాగేసేయండి. చాలా వరకు కూడా ఆ బ్లీడింగ్ ఏదైతే మెనరోజియా మెట్రోజియా అంటున్నామో అది నెమ్మది నెమ్మదిగా తగ్గుముఖం బట్టి ఆరోగ్యంగా ఉండటానికి చాలా పరిష్కారం చూపిస్తుంది ఆయుర్వేదం. అంతేకాకుండా రోజు రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా 4-5 కొత్తిమీర ఆకులు ఫ్రెష్గా కడి నమిలి మింగండి. ఇవన్నీ కూడా న్యాచురల్గా చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. అంతే తప్ప రకరకాలుగా ఇన్వెస్టిగేషన్స్ చేసేసుకొని అల్ట్రాసౌండ్ చేసేసుకోవటము, ఇంకా ఇన్వెస్టిగేషన్స్ రూపం లోపల కూడా లేనిపోని కాంప్లికేషన్స్ రావటమే తప్ప ఎలాంటి పరిష్కారం ఉండదు. అంతేకాకుండా అశోకారిష్ట అనేటువంటి టానిక్, ఈ అశోకారిష్ట టానిక్ కూడా చాలా వరకు గైనిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా చాలా వరకు నిర్మూలించడానికి దోహదపడుతుంది అశోక అనే ప్లాంట్ తోటి. అశోకారిష్ట టానిక్ ఉంటుందండి, 5 చెంచాలు పొద్దున, 5 చెంచాలు సాయంత్రం. ఇలా తీసుకున్నట్టయితే నెమ్మది నెమ్మదిగా ఏదైతే మనము ఈ ప్రొఫ్యూస్ బ్లీడింగ్ అవుతున్నటువంటి లేడీస్ లోపల చాలా వరకు పరిష్కారం చూపిస్తుంది. అంతేకాకుండా మరొక చిట్కా ఏంటిదంటే, బియ్యము కడిగేటప్పుడు ఆ బియ్యపు కడిగిన ఫస్ట్ బియ్యం కడిగేటువంటి నీళ్లు
కొంచెం ఒక అరకప్పు తీసి పక్కన పెట్టుకొని డైలీ తాగేసేయండి. లేకపోతే ఏం చేయండి అంటే ఆ బియ్యాన్ని కొంచెం మిక్సీలో కొన్ని బియ్యాన్ని మిక్సీలో వేస్తే నూక తయారవుతుంది పీసెస్ పీసెస్గా. ఆ నూకను కొద్దిగా వాటర్లో వేసేసి ఎంత ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్ వాటర్లో వేసేసి కొద్దిసేపు నానబెట్టిన తర్వాత చేతితోటి పిసికేసి ఆ వాటర్ను తాగండి. చక్కటి పరిష్కారం ఆయుర్వేదం లోపల. ఇవన్నీ కూడా న్యాచురల్గా మన వంటింట్లో ఉండేటివి, ఇంట్లో ఉన్నటువంటి ద్రవ్యాలు. ఆ ద్రవ్యాలను తీసుకుని ఔషధాలుగా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ ఉన్న వాళ్లకు రకరకాల బాధలు ఉంటుంటాయి. వీటితో పాటుగా ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో ట్యాబ్లెట్స్ దొరుకుతాయండి. బోలబద్దరస్ అనేటువంటి ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. ఆ బోలబద్దరస్ ట్యాబ్లెట్స్ బాగా బ్లీడింగ్ అయితేనేమో ఉదయం 2 సాయంత్రం 2, లేకపోతే మామూలుగా ఉదయం 1 రాత్రి 1. కేవలం ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ అవుతున్నప్పుడే కాకుండా ముందు రోజు నుంచి కొంచెం ఒక 2-3 డేస్ ముందు నుంచి కూడా వేసుకుంటూ పోయినట్లయితే, ఒక 10 డేస్ కంటిన్యూగా వేసుకుంటే అలాంటి ప్రాబ్లం రాదు. ముఖ్యంగా మందులు ఒక్కటే కాదు, దయచేసి గమనించండి, ఆహార నియమాలు కూడా చాలా ఇంపార్టెంట్. టైం టు టైం భోజనం చేయమన్నాము, అలాగే తీక్ష్ణకరమైనటువంటి బాగా ఉష్ణంగా ఉండేటువంటివి తాగకూడదు. దయచేసి కూల్ డ్రింక్స్ జోలికి పోకండి, ఎట్టి పరిస్థితుల్లో కూల్ డ్రింక్స్ తాగకూడదని చెప్తున్నాం. దుంపకూరలు కానివ్వండి, శనగపిండికి సంబంధించిన ఐటమ్స్ కానివ్వండి, ముఖ్యంగా మైదా పిండితో చేసే ఐటమ్స్ కానివ్వండి, బేకరీకి సంబంధించిన ఐటమ్స్ కానీ తీసుకోవద్దు. ముఖ్యంగా లేడీస్ లోపల తెలియకుండా ఒబేసిటీ కూడా వచ్చేస్తుంది ఈ పదార్థాల వల్ల. ఈ పీరియడ్స్ కూడా రెగ్యులర్గా ఉండటానికి కూడా యోగా కూడా చక్కటి పరిష్కారం చూపిస్తుంది, దయచేసి గమనించండి. యోగాసనాలు చేయండి. స్టాండింగ్ ఆసనాలు 1-4, సిట్టింగ్ ఆసనాలు 1-4, అలాగే పెల్విక్ ఆర్గాన్స్ ఎప్పుడు కూడా యాక్టివేట్ కాయి, ఎప్పుడు హెల్తీగా ఉండటానికి పద్మాసనం లేదా వజ్రాసనం వేసుకొని కూర్చొని 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి, హ్యాపీగా ఉంటుంది. సూర్య నమస్కారాలు చేయండి ఒక్కసారి చాలు. మెడిసిన్స్ కంటే చాలా ముఖ్యం ఇవన్నీ. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ పోవాలి, తీసుకునే ఆహారాలు కూడా టైం టు టైము, ఎప్పుడు వండుకునేది అప్పుడే తినేసేయాలి. దయచేసి రాత్రి మిగిలినటువంటి పదార్థాలను లేదా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థాలను మరలా వేడి చేసి తినకండి. దయచేసి పునస్తబ్దం న కర్తవ్యం తప్తం చేత్ గరలోపమం, ఆయుర్వేదంలో బ్యూటిఫుల్ కొటేషన్. పునః తప్తం అంటే వండుకున్నటువంటి ఆహారాన్ని మరలా వేడి చేయొద్దు, తప్తం అంటే వేడి. ఒకవేళ వేడి చేసి తింటే ఏమవుతుంది, గరలోపమం విషంతో సమానం అంటుంది. దయచేసి ఫ్రిజ్ పదార్థాలు కానీ, ఫ్రిజ్లో పెట్టినటువంటి నిల్వ ఉంచిన పదార్థాలు చాలా తింటుంటారు, ఇవన్నీ జంక్ ఫుడ్కి సంబంధించినవి, వీటితోటే లేని కొన్ని కాంప్లికేషన్స్. ఆ గర్భాశయం ప్రాంతం లోపల కూడా హెల్తీగా ఉండాలి. ఎప్పటికప్పుడు కూడా చెప్తున్నాను, యోగాసనాలు చేస్తూ పోవాలి, హెల్తీకి సంబంధించిన టిప్స్ పాటించాలి, ముఖ్యంగా ఆరోగ్య సూత్రాలు తప్పకుండా పాటించండి. ఎవరైనా సరే ఉదయం లేచిన తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత తప్పనిసరి 1-2 గ్లాసుల గోరువెచ్చని నీళ్ళు తాగండి, అలవాటు చేసుకోండి. ఎందుకంటే అప్పుడే సిస్టమ్స్ అన్నీ కూడా నార్మలైజ్ అయి ఉండి ఉంటాయి. 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్ళు అద్భుతమైన ఫలితాలను చూపిస్తాయి. ముందు ముందు శరీరంలో పేర్కొన్నటువంటి మలిన పదార్థాలను బయటికి పంపించటం, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాలను కూడా యాక్టివ్గా ఉంచటం, శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యాన్ని చేకూర్చటం, ఇవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలు. ఆయుర్వేదంలో చాలా నియమాలు ఉంటాయి, సూత్రాలు ఉంటాయి, దినచర్య ఉంటుంది, ఋతుచర్య, సీజనల్ ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా పాటించి తీరినట్లయితే తప్పకుండా ఆరోగ్యవంతులు కావడానికి మనమే సహకరించాలి తప్పనిసరి. అనారోగ్యం కలిగిందంటే మనంతోనే, దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవాలంటే మనమే. దయచేసి ఈరోజు చెప్పినటువంటి ఈ ఎపిసోడ్ లోపల అశ్రుగ్ధార లేదా రక్త ప్రదరం అంటుంటాం, స్త్రీలలో సమస్యల్లో చాలా ప్రాబ్లంని ఎదుర్కొనే సమస్య ఇది. మెనరోజియా అంటుంటాం, మెనరోజియా, మెట్రోజియా అంటుంటారు. నార్మల్ బ్లీడింగ్ అయితే పర్లేదు, ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ ఉన్నప్పుడు ఏం పాటించాలో చెప్పాము, దయచేసి గమనించండి. అశ్వగంధ, శతావరి కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. గైనిక్ సంబంధించిన ప్రాబ్లం లోపల శతావరి తీసుకోండి. శతావరి పౌడరు, శతావరి గ్రాన్యూల్స్ ఉంటాయండి, జస్ట్ లైక్ హార్లిక్స్ బూస్ట్ మాదిరిగానే పాలల్లో కలుపుకొని తీసుకోండి. ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా, 3 నెలలు వాడాలి తప్పనిసరిగా, హెల్తీగా ఉండటానికి, పీరియడ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ఉండటానికి, శరీరము ఆరోగ్యకరంగా ఉండటానికి, పెల్విక్ ఆర్గాన్స్ అన్నీ కూడా హెల్తీగా ఉండటానికి చాలా దోహదపడతాయి శతావరి, అశ్వగంధ.
అలాగే కొంచెం సైకలాజికల్ స్ట్రెస్ తోటి ఫీల్ అవుతుంటారు, టెన్షన్ తోటి ఫీల్ అవుతుంటారు. బ్రాహ్మి చక్కటి పరిష్కారం. బ్రాహ్మి ట్యాబ్లెట్స్ ఉంటాయండి, ఉదయం ఒక ట్యాబ్లెట్, సాయంత్రం ఒక ట్యాబ్లెట్. ఎలాంటి హానిని కలిగించు. చాలామంది పేషెంట్స్కి మా దగ్గరికి వచ్చి హ్యాపీగా ఆరోగ్యవంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవైపు ఫిజియోలాజికల్, ఒకవైపు పెథలాజికల్, మరొక వైపు సైకలాజికల్. ఇప్పుడు వచ్చేటువంటి వ్యాధులన్నీ కూడా అన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్సే. ఒకప్పుడు శరీరానికి వచ్చేటువంటి బాధ, ఇప్పుడు మనసుకు. మానసిక వ్యాధికి మందు లేదంటారు, కానీ ఆయుర్వేదంలో తప్పనిసరిగా మానసిక వ్యాధులకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది యోగా. ఇది గమనించి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి వ్యాధికి కూడా ప్రతి ఎపిసోడ్లో దయచేసి, ఒకవైపు ఆయుర్వేదిక్ సంబంధించిన చికిత్సలు చెప్తుంటాను, ఒకవైపు చిట్కాల రూపంలో కూడా చెప్తుంటాము, మరొక వైపు యోగాసనాలు కూడా చెప్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యవంతులైనా సరే వాళ్ళు కూడా ఈ యోగాసనాలను చక్కగా పాటించి వారి యొక్క ఆరోగ్యాన్ని ఇంకా పెంపొందించుకోవాలని, అనారోగ్యంగా ఉన్నవారు ఆరోగ్యాన్ని చేకూర్చుకోవాలని, ఆయుర్వేదాన్ని అభిమానిస్తారని, ఆయుర్వేద వైద్యాన్ని తప్పనిసరిగా పాటిస్తారని మనసా వాచ కర్మన కోరుతూ నమస్కారం. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.